ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యం బాగానే ఉందండి. ఎంత ముందు మీద ఇప్పుడు బాగా మెరుగ్గానే ఉంది. డెవలప్ చేస్తే మంచిదే, బాగానే ఉంటుంది కదండి. ఇప్పుడు ఎంత ముందు ప్రభుత్వం మీద ఇప్పుడు మామూలుగా సచివాలయాల్లో కానీ ఏదైనా కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో బాగానే జరుగుతుంది. ప్రతి ఒక్క సర్టిఫికేట్ కానీ మామూలుగా ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడు ఆధార్ కార్డులు కానీ ఏమైనా కావాలన్నా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇప్పుడు పెన్షన్ ఇవి కానీ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అర్హులు కాని వాళ్ళకి తీసేస్తున్నారు, అర్హులైన వాళ్ళకి కంపల్సరీగా అవి అందుబాటులోకి వచ్చినాయి ఇస్తున్నారు కూడా. ఇప్పుడు ఒక్కొక్క వాలంటీర్ ఉందంటే 50 హౌసెస్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఇప్పుడు అందులో అర్హులకి ఏమో ఇస్తున్నారు, అర్హులు కాని వాళ్ళకి తీసేస్తున్నారు. అది మంచి పని. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాంటే సామాన్య మానవుడు వెళ్తే మామూలుగా ఇప్పుడు ఇక ఆడి జీవితంలో అప్పు తీర్చలేని స్థితి ఇప్పుడు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మా కజిన్ వాళ్ళ పాపే డెలివరీ అయింది, మామూలుగా బయట అయితే 80,000 అట్ట అవుతాయి అన్నారు. ఇవాళ ప్రస్తుతానికి ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది. ఏదో డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్లోనే పెట్టారు. ఇప్పుడు బాగుంది పాప బాబు అభివృద్ధి చే. ఇంకా మామూలుగా ఇప్పుడు ఇంకా ఈ మామూలుగా అప్పుడు కొంతమంది ఎంత బాగా ఇరుగ్గా ఉండేది పడ మంచాల కాటికి, ఇంకా అభివృద్ధి చేసి కొంచెం మంచాలు అవి పెంచి బాగా అభివృద్ధి చేస్తే ఇంకా మంచిదండి, చేయాలని మేము కోరుకుంటున్నాం. జగన్ గారికి ఇప్పుడు మరీ ఆ విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి కొన్ని కొన్ని సదుపాయాలు లేవు. స్కానింగ్లు కానీ పెద్ద పెద్ద ట్రీట్మెంట్లకి ఏదన్నా ఉంటే గుంటూరు పంపిస్తున్నారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అదేదో ఇక్కడ కూడా డెవలప్ చేస్తే ఇక్కడ జనాలు కొంతమంది ఛార్జీలు పెట్టుకుని వెళ్ళని పరిస్థితి కూడా ఉందన్న. అవి కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకొద్ది ముందు తీసుకెళ్తే బాగానే ఉంటుంది. సామాన్యుడు వెళ్ళలేడు కదా, అక్కడ వేలు ఫీజులు అంటే ఆడెళ్తారు. అదేదో గవర్నమెంట్ దాంట్లో కొద్దిగా చదువు చక్కనైన సదుపాయాలన్నీ అమ్ముకురిస్తే అక్కడ ప్రైవేట్ ఆటల్లో అవునా, మరి గవర్నమెంట్కి మరి ఇవన్నీ పర్వాలేదు కదా అన్న. ఇప్పుడు కాకపోతే ఈ చిన్న చిన్న ఆటల కాడకు కూడా మనం అక్కడ పరిగెత్తాలంటే గుంటూరు అదేదో ఇక్కడే కొద్దిగా అవి కూడా డెవలప్ చేస్తే గవర్నమెంట్ తరఫున బాగుంటుందని. అవును, పేదవాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా సేఫ్టీ ఉంది, కానీ అక్కడ ఆ న్యాయం జరగట్లేదు పేదవాళ్ళకి. ఎందుకంటే సిస్టర్స్లోనే అవినీతి బాగా పేరుకుపోయి ఉంది. వాళ్ళు ప్రతి ఒక్కదానికి ఒక రేటు పెట్టుకున్నారు, ఆ రేటు పెట్టుకొని ఆ రేటుతోనే వాళ్ళు లేనిపోయినవన్నీ చేస్తున్నారు అక్కడ. అవి మారితే గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాళ్ళకి చాలా సేఫ్టీ ఉంటుంది. సక్రంగా అప్పుడు ఆ బెడ్ సీట్లు శుభ్రంగా ఉతకాలి, ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మారుస్తూ ఉండాలి, అన్నీ సక్రంగా జరగాలి. అందులోనేమన్నా ఎక్స్రేలు కరెక్ట్గా ఉండాలా, స్కానింగ్లు కరెక్ట్గా ఉండాలా, ఐలువు ఈలువు చెడిపోయిందంటాం, అయ్యి మిషన్లు చెడిపోయిందంటాం, అయ్యి అంటాం ఈ అంటాం, శాన రకాలు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం ముందు దిగొచ్చి పేదవాళ్ళకి సాయం చేస్తే మా గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా సక్రంగానే ఉంటాయి. చేయాలండి, చేస్తేనే మంచిది. ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో అంత దోపిడీ ఏ హాస్పిటల్లో లేవు, చాలా ఘోరంగా ఉంది అక్కడ. మామూలు సామాన్య ప్రజానీకం పేదవాళ్ళు కూలి పని చేసుకునే పేదవాళ్ళు ఆ హాస్పిటల్లోకి వెళ్ళారు, వెళ్ళినా బ్రతికి బయటకు వచ్చే పరిస్థితి లేదు. డబ్బున్న వాళ్ళకే హాస్పిటల్స్, డబ్బు లేని వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్ కాదు. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ సక్రమైన పద్ధతుల్లో కార్పొరేట్ హాస్పిటల్ సామాగ్రి పెట్టినట్టు సామాన్లు మిషనరీస్ అన్ని సక్రంగా పెట్టి డాక్టర్లని డ్యూటీల ప్రకారం కంటే చక్కగా డ్యూటీలు చేసి చేపించేటట్టు ప్రభుత్వం పూనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ పేదవాళ్ళకి బాగా చక్కగానే ఉపయోగపడింది. ఏంటి డబ్బులు దొప్పుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్, అలాంటి పరిస్థితులు ప్రైవేట్ హాస్పిటల్ అలాంటి పరిస్థితుల్లో పేదవాడు ఏం చూపించుకుంటాడు? చాలా కష్టంగానే ఉంది ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవటం అనేది. అన్ని ఇదిగా ఉంటే బాగుంటుంది గవర్నమెంట్ హాస్పిటల్. మంచిదే, మంచిదే చేస్తారు. ఎక్స్రే అంటున్నారు, అది లేదు ఇది లేదు అంటారు కూడా తీట్లా. అది చేసే డాక్టర్లు కరెక్ట్గా చేస్తే అన్ని పేద ప్రజలకి ఉపయోగపడే. అసలు మేము డాక్టర్ రావట్లేదుగా. మీరు 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 వచ్చారండి, మీరు మేము డాక్టర్. మీ వెనకాల నలుగురు ముగ్గురు ఉంటారు, నలుగురు ముగ్గురు వచ్చి చూస్తారు, ఇదంటారు ఇదంటారు, వెళ్ళమంటారు పోతారు, పోమంటారు, మళ్ళీ రెండు రోజులు వచ్చి మళ్ళీ ఉండరు. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.